అయితే నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏది సరిగా చేసేడని ఈ కోవిడ్ కరోనా సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పి మనం అనుకోవాలా. ఇప్పుడు ఆయన సాధించే ఘనకార్యాలు మనం నిరాహార దీక్షలు చేస్తూ పోతే ప్రతిరోజు నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది రాష్ట్రంలో. ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క నిర్ణయం సజావుగా సాధారణ పరిపాలన కూడా ఆయన సాగనివ్వని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, లేకపోతే టీవీల్లో మేధావులు, గ్రోత్ రేట్ పడిపోతుందని. నేనేమంటానంటే ఆయన అనేక విషయాల్లో వృద్ధి రేటు సాధిస్తున్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంలో, ఆఖరికి కోవిడ్ సమయంలో మందులు కొనుక్కోవాలంటే బ్లాక్లో కొనుక్కోవడంలో, పెట్రోల్ డీజిల్ దగ్గర నుంచి అన్నీ వృద్ధి రేట్లే. అయితే ఒక్కటి ఏది తగ్గించాయంటే వాస్తవం చెప్పుకోవాలా, రాష్ట్రంలో 6 గాలాలు కష్టపడి రైతులు పండించిన ధరలు మాత్రం తగ్గించిన విషయం మనం చెప్పుకోవడంలా. అది ఈరోజు పరిస్థితి. అక్కడ మేము చూసాం ఈ కోవిడ్ టైంలో మార్నింగ్ 6:36 నుంచి 6 గంటల నుంచి రాత్రి 12:30 గంట వరకు హాస్పిటల్ బెడ్ రెమిడిసివర్ టోసిలీ జుమాబ్ వీటి కోసం సరిపోయేది. రీసెంట్గా ఆనందేమందు అని చెప్పేసి ఉదయం నుంచి రాత్రి దాకా ఫోన్ రావటం మొదలుపెట్టారు. అంటే దురదృష్టం అంటే మేము చూసాం కళ్ళారా, నాయుడుపేట నుంచి భార్యాభర్త ఇంకెవరు కోవిడ్ కాబట్టి వాళ్ళిద్దరికి ఇంకెవరిని ఎక్కించుకోకుండా ఇద్దరు నెల్లూరుకు వచ్చారు. హాస్పిటల్ బెడ్ తొరికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పటికి చనిపోయినారు, ఇద్దరు చనిపోయినారు. పక్కనే వాలెట్ పడి యోహాన్ కుర్రోడు 36 ఇయర్స్, 2 ఏళ్ల పసిబిడ్డ హాస్పిటల్లో పోరాడి చనిపోయినాడు. శ్రీహర్రెడ్డి పడుగుపాడు మెడ్రాసులో చేర్పించాం, మెడ్రాస్ అపోలోలో చేర్పించాం, 9 ఏళ్ల పసిబిడ్డ కాపాడుకోలేకపోయినాం. సుధీర్ సుళ్ళూరుపేట బై ఎలక్షన్లో పాపం పోరాడాడు వీళ్ళిద్దరూ, ఆ అబ్బాయి చనిపోయినాడు చిన్న పసిబిడ్డ కాపాడుకోలేకపోయినాం. ఈ నాకు ఫోన్లు వచ్చేది రెమిడిసివర్ అని మనం అది ఏర్పాటు చేసే లోపల 2 లక్షలు 3 లక్షలు పెట్టి బ్లాక్లో కొనుక్కున్నామని చెప్పి చెప్పేవాళ్ళు. ఇది టోసిలిజ్ మ్యాప్ నాకు ఫోన్ చేసినారు, అది ఒక హాస్పిటల్ నుంచి అప్లికేషన్ ఫార్వర్డ్ కావాలా, DMHO సూపరింటెండెంట్ కలెక్టర్ సంతకం పెట్టాలి, అన్నీ పెట్టించే లోపలే వాళ్ళు ఫోను, 9 లక్షలు పెట్టి కొనేసాం 2 డోసులు, 9 లక్షలు. ఎందుకయ్యా తొందర అంటే మా బిడ్డ ప్రాణాలు కాపాడుకునేదాన్ని. అంటే కనీసం ఇటువంటి టైంలో బ్లాక్ మార్కెట్లో మందులు అమ్మేదాన్ని కూడా అరికట్టలేని పరిస్థితి. నాకు ఫోన్ వచ్చింది కోడూరు వెంకటేశ్వర పట్టుపాళ నుంచి, అయ్యా మన కుర్రోడు పెద్ద హాస్పిటల్లో GGH ఉన్నాడు, వాడు బతికెత్తట్లేడు, కిమ్స్కి మార్పిస్తాము అంటే నేను కాంటాక్ట్ నెంబర్ పేషెంట్ నేమ్ పంపించమన్నా. 2 అవర్స్కి ఫోన్ చేశారు, వాడు లేచి కూర్చున్నాడు బాగున్నాడు అంటే ఎట్లా అని అడిగాను. ఆనందే డ్రాప్స్ వేసాం, ఆనందే డ్రాప్స్ దొరికినాయా, వాళ్ళు తీసుకుపోయి పోలీసులు నిర్బంధంలో పెట్టుకుంటారు కదా అంటే బ్లాక్లో 25,000 రూపాయలు పెట్టి తీసుకుపోయి వేసామయ్యా, వాడు బాగా లేచి కూర్చున్నాడు, డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పారు. అంటే ఆఖరికి ఆనందయ్య కుటుంబం, వాళ్ళ తల్లి 40 ఏళ్ళు, వాళ్ళు ఆయుర్వేదం మందిస్తున్నారు అని 25 రోజులు నిర్బంధించి బయట బ్లాక్లో అమ్ముకునే పరిస్థితికి ఈరోజు ఉందంటే ఏమని చెప్పాలని చెప్పేసి నేను అడుగుతున్నా. అక్కడ ఒకరోజు వెబ్సైట్లో పెట్టారు, ఆ వెబ్సైట్లో పెట్టి ఆనందయ్య ముందు 160 రూపాయలు మనిషికి అమ్ముతామని పెట్టారు. ఆ రోజు సాయంత్రం ఆనందయ్య ఆనందయ్య కొడుకు అమెరికా నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, ఇది మా నాయనకి సంబంధం లేదు అటువంటి నమ్మొద్దు అని. నేను 5వ తేదీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాను, ఇది ఎక్కడ న్యాయం అన్నాను. అంతే, నా మీద నాన్ బిలబుల్ కేసు, ప్రిపేర్ అయ్యి ఉన్నాం, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలే. వీళ్ళందరినీ చూసి వచ్చిన తర్వాత అచ్చనని కొల్లు రవిని బీటెక్ రవిని ఊరికే వాళ్ళ లోపల ఎట్టున్నాయి కండిషన్స్, ఫ్యాన్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా అని చెప్పి అడిగి కనుక్కుంటుండా, ఎందుకంటే పోయేదానికి ప్రిపేర్ అయిపోయినాం. ఒకసారి హైకోర్టులో క్వాష్ చేశారు ఒక కేసు, ఇప్పుడు మళ్ళీ 2వ కేసు పెట్టారు. ఏం కేసు అది,
నేను అడిగినందుకు, ఆ వెబ్సైట్ లో ప్రింట్ అవుట్ తీసినందుకు నువ్వు దొంగతనం, దొంగతనం, ఫోర్జరీ. ఇది ఇది ఎంత ఘోరమైన పరిస్థితులు అని చెప్తూ, ఇదేమంటే మన వాళ్ళు చాలా మంది మాట్లాడారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రిని చూసి, ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోమని. మన పిల్లల్నేమో పక్కన చూసి కాపీ కొడితే మనం ఒప్పుకోము, ఇప్పుడు పక్క ముఖ్యమంత్రులు మంచి ముఖ్యమంత్రిని చూసి కాపీ కొట్టమంటే జగన్మోహన్ రెడ్డి కాపీ కొడతాడా అని చెప్పేసి అడుగుతుండ. ఆయన స్టైలే వేరు. ఏదేమైనా ఈ రాష్ట్ర పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. వీటి నుంచి బయటపడేదానికి ప్రజలు రోడ్డు మీదకి వచ్చే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.